ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 35. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతం ఇలా చెప్పారు. సావిత్రి శ్రీగురిని పాదాలకు మొక్కి, స్వామి, నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకు ఒక మంత్రం ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకొన్నది. శ్రీగురుడు, అమ్మా, స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు. స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు. పూర్వం దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రంతో బతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు. ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి ధ్యాన నిమగ్నుడై ఉన్న శుక్రాచార్యుని తెప్పించి అతనిని మృంగి తన కడుపులో బంధించాడు. ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటకొచ్చి మరలా యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు. ఏ మంత్రమైనా స్త్రీకి ఉపదేశిస్తే నిర్వీర్యమవుతుందని, అందులో మృత సంజీవిని మంత్రం మూడవ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయం స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు. బృహస్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు. కచుడు వెళ్ళి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, నేనొక విప్రకుమారుడను. అపారమైన మీ యశస్సు విని విద్యార్థినై మీ వద్దకు వచ్చాను. నన్ను స్వీకరించండి అన్నాడు. శుక్రుని కుమార్తె దేవయాని అతనిని చూసి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది. కానీ రాక్షసులు కొద్ది కాలానికి కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు. కానీ శుక్రాచార్యునికి చెప్ప సాహసించలేదు. ఒకనాడు కచుడు సమిధలు తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతనిని రహస్యంగా అక్కడే చంపేశారు. దేవయాని మొరపెట్టుకొనగా శుక్రుడు తన దివ్యదృష్టితో తెలుసుకుని మృత సంజీవిని మంత్రంతో అతనిని తిరిగి బ్రతికించాడు. రాక్షసులు మరొకసారి అతనిని చంపి దహనం చేసి ఆ బూడిద నలుదిక్కులకు విరజిమ్మేశారు. కానీ శుక్రుడు మరలా అతనిని బతికించాడు. రాక్షసులు అతనిని మళ్లీ చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రుని చేత తాగించారు. ఈసారి దేవయ్యని మరపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగదృష్టితో జరిగింది తెలుసుకొని ఆమెతో అన్నాడు, అమ్మా, ఈ రాక్షసులు అతనిని నా కడుపులోకి పంపేశారు. ఇప్పుడు కచుని బ్రతికిస్తే నేనే చనిపోవలసి వస్తుంది. అప్పుడు ఆమె తండ్రి, నేను అతనిని వివాహమాడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను. అతడు లేక నేను బ్రతకలేను అన్నది. ఆ రాక్షసు గురువు, ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు, ఇతరులకు చెప్పకూడదు అన్నాడు. ఆమె తండ్రి, నీ కుమార్తెనైన నాకు ఆ మంత్రం ఉపదేశించు. కచుడు బ్రతికి బయటకు రాగానే మరలా నిన్ను కూడా బ్రతికిస్తాను అన్నది. అమ్మా, స్త్రీలకు మంత్రజపం తగదు. వారికి భర్త సేవయే విధించబడింది. స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనమవుతుంది అన్నాడు శుక్రుడు. దేవయాని అలిగి, అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి, కచుణ్ణి విడిచి జీవించలేని నేనే మరణిస్తాను అని చెప్పి మూర్చిపోయింది. వేరు దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొలిపి మంత్రం ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో కచుణ్ణి బ్రతికించాడు. అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకొని బయటకు రాగానే దేవయాని మూడుసార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు. స్త్రీకి ఉపదేశించడం వలన మూడవ వాడుగా కచుడు వినిన కారణంగాను ఆ మంత్రం నష్టమైంది. అలా నిర్ధారణ చేసుకుని కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించి, అయ్యా, మీ కృప వలన విద్యలన్నీ నేర్చుకున్నాను. నా అభీష్టం నెరవేరింది. ఇక్కడుంటే నన్ను రాక్షసులు బతకనివ్వరు, కనుక నాకు సెలవిప్పించండి అన్నాడు. అది విని దేవయ్యని ఏడుస్తూ, నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను. మూడుసార్లు నీకు ప్రాణం ఇప్పించాను, కనుక నన్ను వివాహమాడి నా అభీష్టం నెరవేర్చు అని పట్టుబట్టింది. కచుడు, నీవు గురిపుత్రివి కనుక నాకు సోదరివి, ప్రాణదానం చేశావు గనుక తల్లివి, నిన్ను వివాహమాడదలచడం మహాపాపం, కనుక నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు. కానీ ఆమె కామవశి అయి, కృతజ్ఞుడా, నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదువుగాక అని శపించింది. కచుడు ఆమెను అసహించుకొని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపమిచ్చి వెళ్ళిపోయాడు. నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు స్త్రీకి బ్రతకలేదు. ఇది తెలిసిన వారెవరూ స్త్రీకి మంత్రోపదేశం చేయరు. కనుక సావిత్రి, నీకేదైనా వ్రతం చెబుతాను, చేసుకో అన్నారు. సావిత్రి స్వామికి నమస్కరించి, స్వామి, మీ పాదసేవకు మించిన వ్రతం ఏమున్నది? అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాక్కు.
మీకు నచ్చిన వ్రతం సెలవీయండి అన్నది. శ్రీగురుడు ఇలా చెప్పారు, అందరూ ఆచరించుకోవడానికి అనువైనది ఉత్తమమైన సోమవార వ్రతం. దానిని వెనుక సూత మహర్షి శౌనకాది మునులకు ఉపదేశించాడు. సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఈ వ్రతమహిమ తెలిపే ఐతిహ్యం ఒకటి చెబుతాను. ఆర్యావర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలను ఎంతో ధర్మంగా పాలిస్తుండేవాడు. అతడి సంతానం కోసం శివుని పూజించగా ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు. దైవజ్ఞులు ఆమె జాతకం చూసి ఆమె చిరకాలం సుమంగళిగా సుఖంగా జీవించగలదని చెప్పారు. కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూసి 14 ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు. ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి సీమంతిని ఒకనాడు యాజ్ఞవల్క్య మహర్షి భార్య మహాపతివ్రతి అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తెలపమని ప్రార్థించింది. అప్పుడు మైత్రేయి, అమ్మాయి, ప్రతి సోమవారము భక్తితో శివపార్వతులను పూజించు. అభిషేకం వలన పాపం నశిస్తుంది. పీఠాన్ని అర్చించినందువలన సామ్రాజ్యము, గంధపుష్పాక్షతలు సమర్పించినందువల్ల సౌభాగ్యము, ధూపమర్పించడం వలన సౌగంధ్యము, దీపదానం వలన కాంతిమత్వము, నైవేద్యం వలన సకల భోగాలు, తాంబూల సమర్పణ వలన 4 పురుషార్థాలు చేకూరుతాయి, జపం వలన అష్టైశ్వర్యాలు, హోమం చేసినందువలన సిరి సంపదలు, స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి, విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి. కనుక ఆ రీతిని ఈ వ్రతమాచరించు అని చెప్పింది. సీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించింది. ఆమెకు యుక్త వయసు రాగానే ఇంద్రసేన మహీపాలుడి కుమారుడైన చంద్రాంగదుడికిచ్చి వివాహం చేశారు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడలకని వెళ్ళి ప్రమాదవశాన కాళింది నదిలో మునిగిపోయాడు. ఎందరూ ఈతగాళ్ళు వెతికినా దొరకలేదు. అది తెలిసి 14 సంవత్సరాలు నిండిన సీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైనది. కానీ రాజు ఆమెను వారించాడు. బంధువులందరూ నది ఒడ్డుకు చేరి దుఃఖించారు. సీమంతిని తాను వ్రతమాచరించినా కూడా తన భర్తను రక్షించినందుకు శివపార్వతులకు మొరపెట్టుకొని సహగమనం చేయడానికి సిద్ధమైంది. అప్పుడు పురోహితులు శవము కనిపించుకుంటే సహగమనం చేయకూడదు, ఇంతకు అతడు మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలం, కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పారు. పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దాయాదులు అతని రాజ్యం అపహరించి ఆ రాజదంపతులను చెరసాలలో పెట్టారు. చిత్రవర్మ శాస్త్రానుసారం 1 సంవత్సరం వేచి చూసిన తర్వాత తన కుమార్తెకు వైధవ్యం ఇప్పించాలని నిశ్చయించుకున్నాడు. సీమంతిని మాత్రం అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో ఆ వ్రతం ఆచరిస్తూనే ఉన్నది. నీట మునిగి చనిపోయిన చంద్రాంగదుడిని నాగకన్యులు అమృతం పోసి బ్రతికించి పాతాళలోకంలో మహోజ్వలమైన పట్టణంలో మణులతో వెలిగిపోతున్న పడగలగల తమ రాజైన తక్షకుని దగ్గరకు తీసుకువెళ్లారు. అతనికి చంద్రాంగదుడు నమస్కరించాడు. తక్షకుడు అతని వృత్తాంతం ఎరిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండిపోమ్మని అతనిని ఆహ్వానించాడు. చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు, తన భార్య తన కోసం దుఃఖిస్తుంటారని, కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు. అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం త్రాగించి అతని భార్య కోసం 1 పాత్రలో అమృతమిచ్చి అతనిని సత్కరించి తనని ఎప్పుడు స్మరించిన ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు. తక్షకుడు ప్రసాదించిన దివ్యాస్వం మీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు. అమృతం త్రాగడం వలన దివ్య వర్చస్సుతో వెలిగిపోతూ దివ్యాస్వంపై నీటి నుండి పైకి వచ్చిన చంద్రాంగదుని చూసి సీమంతిని ఆశ్చర్యపోయింది. ఆ రోజు సోమవారం సీమంతిని తన పరిచారికలతో స్నానం చేయడానికి నదికి వచ్చింది. కానీ ఆమె మెడలో ఆభరణాలు, మంగళసూత్రము, నొసట కుంకుమ కనిపించకపోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుణ్ణి స్మరించి మారురూపం ధరించి రాజకుమార్తెను విచారించి, నీ వ్రత ప్రభావం వలన 3వ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు. వారి రాజ్యం అపహరించిన దాయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి ఒప్పగించమని, లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు. నదిలో పడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు.
చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తెలికిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంత దుఃఖించారో ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసుకొని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు. తిరిగి తమ కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా సీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకొచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు. శ్రీగురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి, స్వామి, పరమ పవిత్రము శ్రేయోదాయకము అయిన మీ పాదసేవ మాకు చాలదా. త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్మ దీవించరాదా, వేరొక వ్రతం ఎందుకు అన్నాడు. శ్రీగురుడు, ఇది మా ఆజ్ఞ, ఈ వ్రతం చేస్తే గాని మీ సేవ మాకు అందదు, కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు. ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురుసన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు అతని భార్య వాళ్ళని చూడడానికి అక్కడికి చేరుకున్నారు. వారు శ్రీగురుని దర్శించి జరిగిందంతా తెలుసుకొని 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడళ్లను తీసుకుని స్వస్థానం చేరుకున్నారు. సావిత్రి, దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతం ఆచరించి కాలాంతరంలో పూర్ణాయువులైన కొడుకులను కన్నారు. చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకు పాకిపోయింది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 35వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.